చూపిస్తానండి. అది మినప్పప్పుతో మరి బట్టర్ కలిపి చేస్తున్నాను, అవి చాలా హెల్తీ అండి పిల్లలకి. సో నేను 1 కప్ బియ్యానికి 1 కప్ వరకు మినపప్పుని యాడ్ చేసుకున్నాను. ఇవి లైట్గా వేయించుకోవాలి, అంటే క్రిస్పీగా, అంటే ఇట్లా అంటే మనము పగిలిపోయేంత వరకు వేయించుకోవాలి. దాదాపు ఒక 10 మినిట్స్ వరకు ఇలా వేయించుకునే వేయించుకోవాలి, అంటే బియ్యం అనేవి కొద్దిగా చేంజ్ అవుతుంది, అంతవరకు వేయించుకోవాలి. ఈ విధంగా 10 మినిట్స్ వరకు వేయించుకోవాలి. 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీనిని మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. బియ్యమంత సన్నగా చేసుకోవాలి. ఒకవేళ సన్నగా కాకపోతే దాన్ని జల్లించుకొని మరలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నేను పౌడర్గా చేసుకున్నాను. జల్లించుకొని సన్నగా వచ్చేంత వరకు ఈ విధంగా పౌడర్గా చేసుకున్నాను. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని 1 గ్లాస్ అప్పటికి వాటర్ని తీసుకోవాలి, అవి మరిగించుకోవాలి. వాటర్లో 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి, 1 స్పూన్ సాల్ట్. అలాగే కొద్దిగా వాముని తీసుకొని ఇలా అనుకొని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు, 3 స్పూన్స్ బట్టర్ యాడ్ చేసుకోవాలి. నేను అమూల్ బట్టర్ యూస్ చేస్తున్నాను, 3 స్పూన్స్. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి, అంటే బట్టర్ పూర్తిగా వాటర్లో కరిగిపోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత పిండి ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ చల్లుకొని సాఫ్ట్గా ఉత్తుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా ఉత్తుకుంటే అంత బాగా జంతికలు అనేవి వస్తాయి. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా ఉత్తుకోవాలండి. ఇంత సాఫ్ట్గా ఉంటే జంతికలు అనేవి అంత టేస్టీగా వస్తాయి. ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్న తర్వాత జంతికల మిషన్ తీసుకోవాలి. ఈ విధంగా జంతికల మిషన్ తీసుకొని ఈ పిండిని ఇందులో సేర్చి వేసుకోవాలి. తర్వాత విధంగా చిన్న ప్లేట్ తీసుకోవాలి. నేను జంతికలు చిన్నవిగానే చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి తినడానికి కంఫర్ట్గా ఉంటుందని చిన్న చిన్నగా చేస్తున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ని కానీ ఘీని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా జంతికల మిషన్తో వేసుకోవాలి. ఈ విధంగా ఉత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా దూరం చేయండి, ఎందుకంటే ఆయిల్ పైన పడుతుంది కాబట్టి ముందుగా వేసుకోవాలి. ఆయిల్ ఉండి పడితే అన్ని జల్లికలు యాడ్ చేసేసుకోవాలి. నేను 4 వేసుకున్నాను. ఇవి ఒక సైడ్ కాలేంత వరకు తిప్పకూడదు, ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. విధంగా 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. అంత టేస్టీగా ఉంటాయి జంతికలు అనేవి. ఇందులో నేను బట్టర్ యాడ్ చేస్తాను కాబట్టి ఎక్స్ట్రా ఫ్రాగ్రెన్స్ వస్తుంది. మీ దగ్గర ఒకవేళ బట్టర్ లేకపోతే 1-2 స్పూన్స్ వరకు ఘీని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బట్టర్ ఉంది కాబట్టి నేను బట్టర్ వేసుకున్నాను. మీరు లేకపోతే ఒకవేళ ఘీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి. పెద్దవిగా చేసుకుంటే మాత్రం 2 మాత్రమే యాడ్ చేసుకోవాలి. నేను చిన్నగా చేశాను కాబట్టి 4 యాడ్ చేసుకున్నాను. మీరు పెద్దగా చేసుకుంటే 2 మాత్రమే యాడ్ చేసుకొని వేయించుకోవాలి, అప్పుడే అవి క్రిస్పీగా అవుతాయి. సో క్రిస్పీ క్రిస్పీ జంతికలు రెడీ అయిపోయానండి. ఎంతో క్రిస్పీగా చూస్తున్నారా, చూస్తూనే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ ఇవ్వండి, అలాగే నా వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.